ఈ రోజు ఈ వీడియోలో మనం ఫోర్త్ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ లో ఉన్న ప్రాక్టీస్ క్వశ్చన్స్ గురించి నేర్చుకుంటున్నాం ఇది వచ్చేసరికి మీకు పేజ్ నెంబర్ ఎయిటీ లో ఉంది ఓకే ఇవి వచ్చేసరికి మొత్తం మీకు టోటల్గా థర్టీ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ వచ్చేసరికి మ్యాక్సిమమ్ త్రీ ఆర్ ఫోర్ పార్ట్స్ ఉంటుంది మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి ఒకసారి అందులో చెక్ చేసుకోండి అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కింద మీకు రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు అప్డేట్ వస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ చూద్దాం చూడండి ఇక్కడ చూడండి ఇండికేట్స్ అూప్ ఏ బిసి డిఈఫ్ జిహెచ్ టు విచ్ గివ్ అండ్ బిలో బిలాంగ్స్ టు ఓకేనా సో ఈ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ వచ్చేసరికి ఏ గ్రూప్లో ఉంటాయి ఇక్కడ చూడండి మీకు గ్రూప్ నేమ్స్ ఇచ్చారు పేజీ నెంబర్ ఎయిటీ ఫైవ్లో వచ్చేసరికి గ్రూప్ ఏ అంటే మీకు సర్కిల్స్ వచ్చేసరికి సపరేట్గా ఉంటాయి ఓకేనా సో త్రీ సర్కిల్స్ అంటే త్రీ వచ్చేసరికి డిఫరెంట్ ఈ త్రీ వచ్చేసరికి ఒకే దాంట్లో ఉంటాయి బట్ త్రీ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటే అది గ్రూప్ ఏ అవుతుంది ఓకే సో ఇక్కడ మీకు ఇచ్చారు కదా యూస్ వెన్ డయాగ్రామ్ అని చెప్పేసి ఇవి చదువుకోండి ఒకసారి మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇవి చదువుకొని చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో గ్రూప్ బి వచ్చేసరికి ఒక దానిలో ఒకటి ఇంటర్సెట్ అయి ఉంటాయి ఓకేనా నెక్స్ట్ గ్రూప్ సి వచ్చేసరికి ఇలా త్రీ వచ్చేసరికి మ్యూచువల్గా ఉంటాయి నెక్స్ట్ డి ఓకేనా సో ఇలా ఉంటాయి బట్ ఇవి వచ్చేసరికి మనకి ఈ క్వశ్చన్ లో ఏ గ్రూప్ వస్తాయి ఆప్షన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏ గ్రూప్ అవుతుంది ఏనా బీనా సీనా డీనా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఓకేనా ఫస్ట్ చూడండి స్టేట్ డిస్టిక్ మండల్ ఓకేనా సో ఇక్కడ త్రీ ఇచ్చారు స్టేట్ డిస్టిక్ మండల్ సో దీన్ని ఫస్ట్ వచ్చేసరికి మనం వెన్ డయాగ్రామ్ గీద్దాము ఫస్ట్ చూడండి సొల్యూషన్ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ డయాగ్రామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ స్టేట్ అని అడిగితే ఏం చెప్తారు ఏపీ అని చెప్తారు తర్వాత ఏ డిస్టిక్ అని చెప్తే ఏం చెప్తారు గుంటూరు ప్రకాశం కడప ఇవి ఉన్నాయి కదా సో ఇవి చెప్తారు నెక్స్ట్ మండల్ వచ్చేసరికి ఆ డిస్టిక్ లో ఉన్న వాటిని మండల్స్గా అంటే మీరుండే ప్లేస్కి ఏది నియర్ బై వస్తుంది మండల్ అని చెప్పేసి దాన్ని చెప్తారు అవునా అంటే ఇక్కడ టోటల్గా వచ్చేసరికి మీరు సోషల్లో మ్యాప్స్ పెట్టేటప్పుడు కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ స్టేట్ స్టేట్ పెద్దది ఓకేనా సో ఈ స్టేట్లోనే డిస్టిక్స్ ఉంటాయి ఓకేనా సో ఏపీ తెలంగాణ అని చెప్తా ఏపీలో డిస్టిక్స్ వేరుంటాయి అండ్ తెలంగాణలో డిస్టిక్స్ వేరుంటాయి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి స్టేట్ ఓకే సో స్టేట్ స్టేట్లో వచ్చేసరికి డిస్ట్రిక్ట్స్ ఉంటాయి సో డిస్ట్రిక్ట్స్ పెట్టేస్తున్నాం ఓకే ఇవి రాసేటప్పుడు మీరు కరెక్ట్గా చూడండి స్టేట్ పెద్దది స్టేట్లో మనకి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి మీరు జనరలైజ్ చేసుకోండి ఓకేనా సో మీ డైలీ లైఫ్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది సో డిస్టిక్లో మండల్ ఉంటుంది ఓకే సో మండల్ ఓకేనా ఏదైనా ఒక లెటర్ని పోస్ట్ చేసేటప్పుడైనా కానీ అక్కడ మీరు పిన్ కోడ్ రాస్తారు అండ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ రాస్తారు ఓకేనా సో మీకు డౌట్ ఉంటే వెరిఫై చేసుకోండి సో టోటల్గా ఈ త్రీ సర్కిల్స్ వచ్చేసరికి ఒక దానిలో ఒకటి ఇన్సర్ట్ అయి ఉన్నాయి ఓకేనా సో ఇక్కడ మీకు గ్రూప్స్ ఇచ్చారు కదా సో ఏ గ్రూప్లో పిక్చర్ లాగా వచ్చిందో చూడండి గ్రూప్ బి అవునా సో మీకు ఈ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్సర్ ఏమవుతుందంటే బి అవుతుంది ఆన్సర్ వచ్చేసరికి బి అవుతుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వన్ చూడండి సెకండ్ వన్ సెకండ్ వన్ వచ్చేసరికి బాయ్స్ గర్ల్స్ ఆర్టిస్ట్ ఓకేనా సో ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసరికి మీరు చాలా మంది సినిమాస్ సీరియల్స్ చూస్తారు అవునా దాంట్లో మీకు ఇప్పుడు హీరోయిన్ హీరో ఉంటారు కదా సో బ్యాక్గ్రౌండ్ లో కూడా కొంతమంది వర్క్ చేస్తూ ఉంటారు సపోజ్ మీ ఒక్కొక్క సాంగ్ కావచ్చు సో డాన్స్ వేసేటప్పుడు చాలా మంది ఉంటారు వాళ్ళని వచ్చేసరికి మనం ఆర్టిస్ట్ అంటాము ఓకేనా సో ఇక్కడ ఆర్టిస్ట్ లో వచ్చేసరికి ఓన్లీ ఏ ఉండాలనేం లేదు గర్ల్స్ ఉండాలనేం లేదు ఇద్దరు ఉండొచ్చు లేదా ఓన్లీ ఏ ఉండొచ్చు ఇప్పుడు సపోజ్ హీరో డాన్స్ చేస్తున్నారనుకోండి బ్యాక్గ్రౌండ్ లో ఒక్కొక్కసారి ఓన్లీ బాయ్సే ఉండొచ్చు ఓకేనా సో హీరోయిన్ హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంది అనుకోండి బ్యాక్గ్రౌండ్ లో ఓన్లీ గర్ల్సే ఉండొచ్చు ఓకేనా సో లేదు అనుకుంటే ఇద్దరు కూడా ఉండొచ్చు సో దీనికి డయాగ్రామ్ ఎలా చూపిస్తామంటే ఫస్ట్ వచ్చేసరికి ఆర్టిస్ట్ ఓకేనా సో ఈ ఆర్టిస్ట్ తీసుకుంటాం మనం ఈ ఆర్టిస్ట్ లో వచ్చేసరికి గర్ల్స్ ఉండొచ్చు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి బాయ్స్ కూడా ఉండొచ్చు సో ఇలా ఓకే సో చాలా మందికి డౌట్ రావచ్చు ఇలానే ఎందుకు గీసాం ఇలా ఎందుకు గీయలేదు అని ఒకసారి చూడండి సపోజ్ ఇది వచ్చేసరికి మీరు ఆర్టిస్ట్ అనుకోండి ఓకేనా సో ఆర్టిస్ట్లో వచ్చేసరికి గర్ల్స్ ఉన్నారని సపోజ్ ఇక్కడ గీసారనుకోండి గర్ల్స్ నెక్స్ట్ ఈ లోపల వచ్చేసరికి బాయ్స్ ఉన్నారనుకోండి మీరు జస్ట్ జనరలైజ్ చేసుకోండి సో ఫస్ట్ చూడండి ఆర్టిస్ట్ లో గర్ల్స్ ఉంటారు అండ్ గర్ల్స్ లో బాయ్స్ ఉంటారా ఉండరు కదా సో ఆర్టిస్ట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ ఆర్టిస్ట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉండొచ్చు అని చెప్పడానికి మనం ఇలా చూపిస్తాం ఇది వచ్చేసరికి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్లో గర్ల్స్ ఉన్నారు గర్ల్స్లో బాయ్స్ ఉంటారా అసలు గర్ల్స్లో బాయ్స్ ఉంటారా ఉండరు కదా సో ఇలా చేస్తే మీకు రాంగ్ అయిపోతుంది సో ఇది వచ్చేసరికి మీకు కరెక్ట్ ఓకేనా సో డయాగ్రామ్స్ చూడండి ఇక్కడ ఉన్న వాటిలో అవుతుంది గ్రూప్ సి అవుతుంది అవునా సో గ్రూప్ సి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆన్సర్ గ్రూప్ సి ఓకే సో సి పెట్టేసుకోండి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఓకే సో నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి అవర్స్ డేస్ మినిట్స్ ఓకేనా సో ఇది ఎలాగిస్తాము అనేది చూడండి ఫస్ట్ మీకు ఒక డే అనుకోండి ఒక డేలో వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయని చెప్తాం అవునా టైమ్ చూడటం వచ్చు కదా సో ఒక డేలో వచ్చేసరికి ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయంట సో ఆ అవర్స్నే మనం మినిట్స్లో కన్వర్ట్ చేసుకొని ఇన్ని మినిట్స్ అనేది చెప్తాం అవునా సో అంటే డేస్లో వచ్చేసరికి హవర్స్ ఉంటాయి హవర్స్లో మినిట్స్ ఉంటాయి ఓకేనా సో అంటే మీకు డయాగ్రామ్ వచ్చేసరికి ఈ ఫస్ట్ వన్ వచ్చింది కదా సేమ్ అలానే వస్తుంది ఓకే ఫస్ట్ది ఇది వచ్చేసరికి డేస్ నెక్స్ట్ వచ్చేసరికి అవర్స్ నెక్స్ట్ వచ్చేసరికి మినిట్స్ ఓకే సో డేస్ డేస్లో వచ్చేసరికి హవర్స్ ఉంటాయి హవర్స్లో వచ్చేసరికి మినిట్స్ ఉంటాయి అవునా సో వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్ అని చెప్తున్నాం టూ అవర్స్ అంటే వన్ ట్వంటీ మినిట్స్ అవునా హవర్స్లో మినిట్స్ ఉంటాయి మళ్ళీ మినిట్స్లో అవర్స్ ఉండు లో మినిట్స్ ఉంటాయి ఓకేనా మినిట్స్లో సెకండ్స్ ఉంటాయి ఓకే సో క్లియర్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండ్ ఇది గ్రూప్ వచ్చేసరికి గ్రూప్ బీనే నే అవుతుంది ఓకేనా సో మీకు పిక్చర్ చూడండి బి దగ్గరే ఉంది కదా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ప్రాబ్లం ఉమెన్ టీచర్ నెక్స్ట్ డాక్టర్ ఓకేనా సో దీనికి ఎలాగేస్తామో చూడండి ఫస్ట్ ఇక్కడ మీరు ఈ త్రీలో వచ్చేసరికి ఫస్ట్ ఏది పిక్ చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా సపోజ్ మీరు ఫస్ట్ వచ్చేసరికి టీచర్సే తీసుకున్నారనుకోండి టీచర్స్లో ఉమెన్స్ ఉంటారు జెంట్స్ ఉంటారు మరి టీచర్స్లో డాక్టర్స్ ఉంటారా ఉండరు కదా సో సపోజ్ మీరు డాక్టర్ తీసుకుంటే ఉమెన్ ఉంటారు జెంట్ ఉంటారు మరి టీచర్ ఉంటారా డాక్టర్స్లో ఉండరు కదా సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఏం చేస్తారంటే ఉమెన్ తీసుకోవాలి ఉమెన్లో కొంతమంది టీచర్స్ ఉండొచ్చు కొంతమంది డాక్టర్స్ ఉండొచ్చు అవునా సో కొంతమంది పోలీస్ ఉండొచ్చు ఓకే సో ఇక్కడ మీరు ఫస్ట్ ఏది పిక్ చేసుకుంటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఫస్ట్ది వచ్చేసరికి ఉమెన్ తీసుకుంటాం ఉమెన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఉమెన్లో వచ్చేసరికి టీచర్స్ ఉండొచ్చు అండ్ డాక్టర్స్ ఉండొచ్చు ఈ ఉమెన్ వచ్చేసరికి ఇది మొత్తం పార్ట్ అనుకుంటే దీంట్లో కొంచెం పార్ట్ వచ్చేసరికి టీచర్స్ ఉండవచ్చు కొంచెం పార్ట్ వచ్చేసరికి డాక్టర్స్ ఉండొచ్చు ఇంకో కొంచెం పార్ట్ పార్ట్ వచ్చేసరికి పోలీస్ ఉండవచ్చు ఓకేనా సో ఇంకొక కొంచెం పార్ట్ వచ్చేసరికి ఇంకొక అదర్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు ఓకేనా సో ఉమెన్లో వచ్చేసరికి కొంచెం పార్ట్ టీచర్ ఉండొచ్చు అండ్ ఇంకా కొంచెం పార్ట్ వచ్చేసరికి డాక్టర్ ఉండొచ్చు ఓకేనా సో ఇక్కడ మీకు ఆప్షన్స్ వచ్చేసరికి ఈ పిక్చర్ చూడండి సో ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఓకేనా సో అంటే గ్రూప్ సిలో వచ్చేసరికి ఇది కరెక్ట్ అవుతుంది మీకు ఇక్కడ చదవండి ఒకసారి వన్ క్లాస్ ఈజ్ పార్ట్లీ

సో ఈ స్పూన్ వచ్చేసరికి ఈ రెండిట్లో దేనికి రిలేటెడ్ కాదు సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటిదంటే ఫుడ్ ఓకే సో ఈ ఫుడ్లో వచ్చేసరికి ఏంటంటే కర్డ్ వస్తుంది ఓకేనా సో కర్డ్ అవ్వచ్చు రైస్ అవ్వచ్చు అండ్ కర్రీ అవ్వచ్చు ఇవి వచ్చేసరికి మీకు ఫుడ్ ఐటమ్స్ కింద వస్తాయి అండ్ స్పూన్ వచ్చేసరికి సపరేట్గా ఉంటుంది ఓకేనా సో ఇందులో ఆప్షన్స్ చూడండి సో మీకు ఇక్కడ ఉన్న కొద్ది టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి ఆప్షన్స్ ఏదో చూడండి ఓకే సో ఆప్షన్ వచ్చేసరికి ఈ అవుతుంది టూ సర్కిల్స్ అండ్ ఒక సర్కిల్ వచ్చేసరికి సపరేట్గా ఉంటుంది సో ఆప్షన్ వచ్చేసరికి ఈ అవుతుంది ఓకేనా సో మీకు ఆన్సర్ వచ్చేసరికి గ్రూప్ ఈ ఆప్షన్ ఈ అవుతుంది ఓకే సో నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం ప్రాబ్లం చూడండి సిక్స్త్ వన్ హ్యూమన్స్ నెక్స్ట్ వచ్చేసరికి డ్యాన్సర్ నెక్స్ట్ ప్లేయర్ ఓకేనా హ్యూమన్స్ అంటే సో మనం ఎవరైనా కానీ హ్యూమన్స్ కిందే వస్తాం గర్ల్సా లేకపోతే లేడీసా జెంట్సా బాయ్సా ఇదేమీ లేదు సో హ్యూమన్స్ అంటే మనం మొత్తం వచ్చేసరికి హ్యూమన్ బీయింగ్స్ అవుతాము సో హ్యూమన్స్ వస్తుంది హ్యూమన్స్లో వచ్చేసరికి డాన్సర్స్ ఉండొచ్చు ప్లేయర్స్ ఉండొచ్చు మ్యూజిషియన్స్ ఉండొచ్చు మెజిషియన్స్ ఉండొచ్చు ఓకేనా సో హ్యూమన్స్లో వచ్చేసరికి డాన్సర్ అండ్ ప్లేయర్ వస్తుంది ఓకే సో డాన్సర్ అండ్ నెక్స్ట్ ప్లేయర్ ఇవి రెండు వచ్చేసరికి షూ మంత్స్ లోనే ఉంటాయి ఓకేనా సో అండ్ మీ స్టాండర్డ్ కి ఇవి ఎక్కువే అంటే మీ స్టాండర్డ్ కి సో ఇవి టఫ్ క్వశ్చన్సే సో అక్కడ ఇచ్చారు కాబట్టి నేర్చుకో గ్రూప్ ఎఫ్ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సెవెంత్ ప్రాబ్లమ్ చూద్దాం సెవెంత్ వన్ బిల్డింగ్స్ బిల్డింగ్ బ్రిక్ బ్రిడ్జ్ సో ఫస్ట్ మీరు బిల్డింగ్ తీసుకుంటే సో బిల్డింగ్లో బ్రిక్ ఉంటుంది ఓకే బ్రిడ్జ్ ఉంటుందా ఉండదు మీకు బిల్డింగ్ వేరు బ్రిడ్జ్ వేరు ఓకేనా సో బ్రిడ్జ్ అంటే వంతేనా అంటారు కదా సో అది వేరు బిల్డింగ్ వేరు ఓకే సో ఈ బ్రిక్ను వచ్చేసరికి మనం బిల్డింగ్లో యూజ్ చేస్తాం అండ్ బ్రిడ్జ్లో కూడా యూజ్ చేస్తాం అవునా కన్స్ట్రక్షన్లో యూజ్ చేస్తారు కదా సో బ్రిక్ వచ్చేసరికి ఓకే సో ఫస్ట్ వచ్చేసరికి ఏం తీసుకోవాలంటే మీరు ఫస్ట్ బ్రిక్ తీసుకోవాలి ఇది వచ్చేసరికి బ్రిక్ ఓకేనా సో ఈ బ్రిక్ వచ్చేసరికి మీకు బ్రిడ్జ్లో ఉంటుంది ఓకే సో బ్రిడ్జ్లో ఉంటుంది అండ్ బిల్డింగ్లో కూడా ఉంటుంది ఓకేనా సో ఫర్ ఉన్న త్రీ ఐటమ్స్లో ఫస్ట్ మీరు ఏది పిక్ చేసుకుంటారో సో దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది సపోజ్ మీరు బ్రిడ్జ్ పిక్ చేసుకొని ఉంటే బ్రిడ్జ్లో వచ్చేసరికి బ్రిక్ ఉంటుంది బట్ బిల్డింగ్ ఉంటుందా ఉండదు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి ఎయిత్ వన్ చూద్దాం ఎయిత్ వన్ ఎయిత్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు ట్రీ నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచ్ నెక్స్ట్ లీఫ్ ఓకే సో అండ్ గ్రూప్ ఇక్కడ సెవెన్ వచ్చేసరికి మనం రాయలేదు కదా సో గ్రూప్లో ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో వచ్చేసరికి ఈ పిక్చర్ ఎక్కడ ఉందో చూడండి సో ఇక్కడ ఉంది కదా సో అంటే గ్రూప్ సి అవుతుంది ఓకేనా సో గ్రూప్ సి నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి ట్రీ బ్రాంచ్ లీఫ్ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి మీకు ఏది వస్తుంది ట్రీ వస్తుంది ట్రీలో వచ్చేసరికి బ్రాంచెస్ ఉంటాయి బ్రాంచెస్ లో లీవ్స్ ఉంటాయి మీకు క్లియర్ గా అర్థం కావాలంటే సో సపోజ్ ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు సో మీ పేరెంట్స్ కి మీరు వచ్చేసరికి చిల్డ్రన్స్ అవుతారు అంతేగాని మీ పేరెంట్స్కి మీరు వచ్చేసరికి పేరెంట్స్ అవుతారా కాదు కదా సో వాళ్ళకి పేరెంట్స్ వేరు ఉంటారు మీకు పేరెంట్స్ వేరు ఉంటారు అవునా సో మీ పేరెంట్స్కి మీరు వచ్చేసరికి చిల్డ్రన్స్ అవుతారు ఫస్ట్ అంటే బ్రాంచెస్లో లీవ్స్ ఉంటాయి ఓకే బట్ బ్రాంచెస్లో ట్రీ ఉంటుందా ఉండదు ట్రీలో బ్రాంచెస్ ఉంటాయి బ్రాంచెస్లో లీవ్స్ ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ట్రీ గీయాలి ఫస్ట్ ట్రీ గీసేద్దాం ట్రీ అండ్ నెక్స్ట్ ట్రీలో వచ్చేసరికి బ్రాంచెస్ ఉంటాయి బ్రాంచ్ అండ్ నెక్స్ట్ బ్రాంచ్ లో వచ్చేసరికి లీవ్స్ ఓకే సో ఇక్కడ ఆప్షన్స్ లో చూడండి సర్కిల్ ఎక్కడ ఉందో చూడండి ఆప్షన్ బి అవునా సో మీకు ఇక్కడికి వచ్చేసరికి గ్రూప్ బి అవుతుంది సో నెక్స్ట్ వచ్చేసరికి నైన్త్ వన్ నైన్త్ వన్ చూడండి ఎట్ నైన్త్ వన్ గోల్డ్ నెక్స్ట్ సిల్వర్ నెక్స్ట్ జ్యువెలరీ ఓకే సో ఇక్కడ చూడండి గోల్డ్ గోల్డ్లో సిల్వర్ ఉంటుందా ఉండదు గోల్డ్లో జ్యువెలరీ ఉంటుందా ఉండదు జ్యువెలరీలో గోల్డ్ అండ్ సిల్వర్ రెండు ఉంటాయి ఓకేనా సో ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసరికి జ్యువెలరీ గీసేసేయండి జ్యువెలరీ సో దీంట్లో వచ్చేసరికి గోల్డ్ ఉంటుంది గోల్డ్ అండ్ నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసరికి సిల్వర్ ఉంటుంది ఓకే సో జ్యువెలరీలో గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాయి ఓకేనా సో అంతేగాని గోల్డ్ జ్యువెలరీలో ఉండదు జ్యువెలరీలో గోల్డ్ ఉంటుంది అండ్ సిల్వర్ కూడా ఉంటుంది ఓకే సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చూడండి అంటే గ్రూప్ ఏనా బీనా సీనా అనేది చూడండి నైన్త్ వన్ వచ్చేసరికి గ్రూప్ ఎఫ్ అవుతుంది ఓకేనా సో గ్రూప్ ఎఫ్ నెక్స్ట్ లాస్ట్ వన్ టెన్త్ ప్రాబ్లం చూద్దాం టెన్త్ వన్ సో టెన్త్ వన్ వచ్చేసరికి ఏమి ఇచ్చారు బల్బ్స్ నెక్స్ట్ వచ్చేసరికి స్విచెస్ ఎలక్ట్రికల్స్ ఓకే సో బల్బ్స్ అండ్ స్విచ్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ గ్రూప్ కింద వస్తాయి ఓకేనా సో ఎలక్ట్రా ఎలక్ట్రికల్ గ్రూప్ కింద బల్బ్స్ అండ్ స్విచ్చెస్ వస్తాయి సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఎలక్ట్రికల్స్ గీయాలి నెక్స్ట్ వచ్చేసరికి బల్బ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్చెస్ ఓకే బల్బ్స్ వేరు మళ్ళీ స్విచ్చెస్ వేరు ఓకే సో బల్బ్స్లో స్విచ్చెస్ ఉండవు స్విచెస్లో బల్బ్స్ ఉండవు బల్బ్ ఎక్కడో పైన ఉంటుంది స్విచెస్ ఎక్కడో మనకు అందేటట్లుగా ఉంటాయి ఓకేనా సో ఎలక్ట్రికల్స్లో బల్బ్స్ అండ్ స్విచెస్ ఉంటాయి ఓకే సో ఇది కూడా సేమ్ ఇదే పిక్చర్ కదా సో అంటే ఇది కూడా మీకు ఎఫ్ఏ అవుతుంది గ్రూప్ ఎఫ్ అవుతుంది ఓకే సో థర్ట్ సేమ్ ఈ ప్రాబ్లంతో ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది అండ్ మీకు లెవెన్ నుంచి నెక్స్ట్ ట్వంటీ ప్రాబ్లమ్స్ వరకు ఒక వీడియో ఉంటుంది అది లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటుంది పార్ట్ టూ ఒకసారి అందులో చెక్ చేసుకోండి సో అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది చెక్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్